అందరికీ నమస్కారం. శ్రీఅరవిందో సొసైటీ తరపున మీ అందరికీ సాదర స్వాగతం. నా పేరు చైతన్య. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద టీచర్స్ బై ద టీచర్స్, టీచర్ల కొరకు టీచర్ల కోసం. జెడ్ఐఐఈఐతో సంకలనం చేయబడిన నూతన వినూతన ఆవిష్కరణలు మీతో పంచుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో చండీగఢ్ చెందిన వినూతన ఉపాధ్యాయులచే అభివృద్ధి చెందబడిన నా పేరు నా గుర్తింపు అనే సున్నా పెట్టుబడి ఆలోచనను మీతో పంచుకోబోతున్నాను. ఈ నా పేరు నా గుర్తింపు అనే సున్నా పెట్టుబడి ఆలోచన మనతో పంచుకున్నవారు మమత అనే వినూతన ఉపాధ్యాయులు. ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న పిల్లలకి వాళ్ళ కోసం, వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం, అలాగే వాళ్ళని వాళ్ళు గుర్తించడం కోసం, వాళ్ళ తరపున వాళ్ళ తల్లిదండ్రుల పేరుని, వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళు గుర్తించడం కోసం ఒక వినూత్న చిన్న ప్రయోగం. ఈ ప్రయోగం మమతా గారు మనకి చెప్పడం జరిగింది. ఈ ప్రయోగంలో ఏం చేస్తారంటే, చిన్నపిల్లలు వాష్రూమ్కి కానీ వాటర్కి కానీ వెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి హిందీలో కానీ ఇంగ్లీష్లో ఆర్ తెలుగులో ఒక చిన్న అట్ట పైన అటు వాళ్ళ పూర్తి పేరు, వాళ్ళ డీటెయిల్స్ అట్టకు అటు ఇటు కూడా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రాయడం జరుగుతుంది. అలా రాసిన తర్వాత ప్రతి పిల్లవాడికి కూడా వాడి యొక్క డీటెయిల్స్ని లంచ్ టైంలో వాళ్ళు ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు, ఫుడ్కి వెళ్తారు, అప్పుడు టీచర్ వాళ్ళ యొక్క కార్డ్స్ అన్ని తీసేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత వస్తారు, అలాగే ఇంటర్వెల్ టైంలో వాష్రూమ్కి వెళ్తారు, వాటర్కి వెళ్తారు, టీచర్ వాళ్ళ కార్డ్స్ అన్ని తీసేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ ఉన్న కార్డ్స్లోంచి ఆ చిన్న పిల్లలు వాళ్ళ డీటెయిల్స్ని వెతకాలి, వాళ్ళ గుర్తింపుగా ఉన్న ఆ కార్డ్స్ని వెతకాలి. అంతేకాకుండా ఇలాగే వారానికి మరొక వారంలో వాళ్ళ తల్లిదండ్రుల పేరు రాయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రుల పేరుని వాళ్ళంతట వాళ్ళే వెతకాలి. ఇలా వినూత్న ప్రయోగం వాళ్ళని ఎంతగానో అట్రాక్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి వాళ్ళ గుర్తింపుగా ఉన్న ఈ విలువైన తల్లిదండ్రుల్ని, వాళ్ళ పేర్ని, వాళ్ళ ఇంటి అడ్రస్ల్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మెదడులోకి ఎక్కించి వాళ్ళని గుర్తించేలా చేయడం జరుగుతుంది. ఇలాగే ఏ పాఠాన్నైనా సరే అలా కార్డు రూపంలో వాళ్ళు అలా వెళ్ళి ఇలా వచ్చి లోపల వాళ్ళకి ఇచ్చిన వర్కుల రూపంలో కూడా ఈ కార్డ్స్ గేమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నిజమే కదండి, ఇందులో ఏమన్నా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా? చిన్నపిల్లలకి చెప్పడంలో ఒక వినూత్న ప్రయోగం అనడంలో అతిశయంతే లేదు. మీరు కూడా మీ తరగతి గదుల్లో ఈ సున్నా పెట్టుబడి ఆలోచనను అమలు చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మరిన్ని సున్నా పెట్టుబడి ఆలోచనలు వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్లో లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.